Hansel and Gretel. ఒక అడవిలో ఒక అందమైన చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక చెట్లు నరికే వ్యక్తి తన భార్యతోనూ పిల్లలతోనూ కలిసి జీవించేవాడు. హ్యాన్సల్ అనే కొడుకు, గ్రెటల్ అనే కూతురు అతనికి ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో కరువు నెలకొంది. అందువల్ల ఆ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది. మళ్ళీ మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితికి వచ్చాం. మన దగ్గర ఏమీ స్టాకు లేవు, ఒక్క పూట మాత్రమే తినడానికున్నాయి. పిల్లలకి పెట్టి మనం తిన్న తర్వాత ఇంకేమీ మిగలవు, అర్థమైందా? ఇప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేయండి, లేకపోతే మనం పస్తులుండాల్సిందే. గతంలో పిల్లల్ని అడవిలో వదిలేసి వచ్చినట్టుగా ఈసారి కూడా పిల్లల్ని తీసుకువెళ్లి అడవిలో వదిలేసి రావాలని భర్తకి చెప్పింది. ఇలా చూడు, నువ్వు నన్ను కంగారు పెడుతున్నావు, ఇదేం బాగోలేదు. ఇద్దరు పిల్లలు చాలా చిన్నవాళ్లు, వాళ్లను వదిలి వెళ్లడం కుదరని పని. మిగిలిన ఆహారాన్ని ముందు వాళ్ళిద్దరికి ఇద్దాం, తర్వాత మనం ఆలోచిద్దాం మనిద్దరం కలిసి ఏం చెయ్యాలా అని. ఇంకా మీరు చెప్పేవన్నీ వింటూ నేను చూస్తూ ఊరుకోలేను. పిల్లల్ని మర్యాదగా తీసుకువెళ్లి వదిలేసొద్దాం, లేకపోతే నేను ఊరుకోను. ఇంకెటువంటి సాకులు చెప్పినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను. పక్క గదిలోనే ఉన్న పిల్లలు నిద్రపోకుండా తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వింటూనే ఉన్నారు. మళ్లీ వాళ్లు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. గతంలోలాగే హ్యాన్సల్ రాళ్లు ఏరడానికి మంచం మీద నుంచి లేచి బయలుదేరాడు. కానీ ఈసారి అతని తల్లి తలుపుకి గడియ పెట్టింది. అయినా కూడా అతను తన చెల్లెలికి ధైర్యం చెప్పాడు. గ్రెటెల్, నువ్వేం దిగులు పడద్దు. పోయినసారి మనం ఎలా దారి కనిపెట్టి వచ్చామో ఇప్పుడు కూడా అలాగే వెళ్దాం, సరేనా? మర్నాడు ఉదయం వాళ్ల స్టెప్ మదర్ పిల్లలిద్దరికీ రొట్టెలు ఇచ్చింది. అందరూ కలిసి అడవిలోకి వెళ్లారు. హ్యాన్సల్ ఆ బ్రెడ్ని ముక్కలుగా చేసి తన కోట్ పాకెట్లో పెట్టుకున్నాడు. అడవి లోపలికి వెళ్లే వరకు అతను కొద్ది కొద్దిగా ముక్కల్ని తీసి కింద పడేస్తూ ఉన్నాడు. పిల్లలు, మీరిక్కడే ఉండండి, మేం మళ్ళీ తిరిగొస్తాం. మీకు నిద్రొస్తే పడుకోండి, ఆకలేస్తే అదిగో బ్రెడ్ తినండి. సాయంకాలం వచ్చి మేం మిమ్మల్ని తీసుకెళ్తాం. మీరేమీ కంగారు పడకుండా ఇక్కడే ఉండండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇక చాలు, మీరు మాటలో ఆపండి. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు మాట్లాడాలో వాళ్ళకన్నీ తెలుసు. మీరు చెప్పక్కర్లేదు, సమయం వృధా చేయకుండా మర్యాదగా రండి, వెళ్దాం. ఇంకా చెట్లు కొట్టాలి. పిల్లలిద్దరూ నిద్రపోయారు. సాయం సమయం వచ్చింది, వెళ్లిపోయింది. చీకటి పడిన తర్వాత వాళ్ళిద్దరూ లేచి ఒంటరిగా ఉన్నట్టు గ్రహించారు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరినీ వదిలి వెళ్లిపోయారు. అంతేకాదు, హ్యాన్సల్ కింద వేసుకుంటూ వచ్చిన రొట్టె ముక్కలు కూడా కనపడలేదు. ఏం జరుగుతుంది హ్యాన్సల్? మనం వేసిన బ్రెడ్ ముక్కలు కూడా ఇక్కడ కనపడడం లేదు. నేనెంత తెలివి తక్కువ పనిచేసానో చూడు. ఇక్కడ బ్రెడ్ వేస్తే పక్షులు వాటిని తిట్టాయి కదా, ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడు బ్రెడ్డే లేదు. వద్దు వద్దు, నువ్వు ఏడవద్దు, నా మాట విను. తప్పకుండా ఇక్కడి నుంచి ఏదైనా ఒక దారి ఉంటుంది, మనం ఆలోచించి తప్పించుకుందాం, సరేనా? పాపం ఆ పిల్లలిద్దరూ ఒంటరిగా అడవిలో నడుస్తూ వెళ్లారు. కానీ వాళ్లకు అడవిలోంచి బయటకు వెళ్లే దారి కనిపించలేదు. హఠాత్తుగా వారికి ఒక చెట్టుపై నుంచి పక్షి పాడే పాట వినిపించింది. ఆ మధురమైన పాటకి వాళ్ళిద్దరూ మైమరిచిపోయి ఆగిపోయారు. చూసావా, ఎంత అందంగా ఉందో. చాలా అందంగా చప్పట్లు చేస్తోంది కదా. హ్యాన్సల్, అలా చూడు, అది ఎగిరిపోతోంది. త్వరగా మనం దాని వెనకాల వెళ్దాం. ఆ అందమైన పక్షి అడవిలో ఇంకా లోపలికి వెళ్లిపోయింది. హ్యాన్సల్ గ్రెటల్ కూడా దాని వెనకాలే వెళ్లారు. చివరికి ఆ పక్షి ఒక అందమైన గుడిసె పైభాగంలో వాలింది. హేయ్, ఒక్కసారి అలా చూడు, ఈ చోటంతా బ్రెడ్ కేకు రెండు కలిపి తయారు చేసినట్టుగా ఉంది. ఓ అద్భుతం, నేను దీన్ని తింటాను. ఇలా చూడు, నీకు నచ్చిన వాటిలో ఏదైనా తిను. అదిగో అక్కడుంది చూడు. Thank you.
హన్సల్, ఇది చాలా రుచిగా ఉంది. నాకు నచ్చింది. చాలా కాలంగా ఆకలితో ఉన్న ఆ పిల్లలు అక్కడున్న బ్రెడ్ ని, స్వీట్ ని, కేక్ ని ఎంతో ఆశగా తిన్నారు. హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. భయంకరమైన ఒక వృద్ధురాలు ఆ ఇంట్లోంచి బయటికి వచ్చింది. ఏమిటి పిల్లలు, ఎలా వచ్చారు? మీరిద్దరు ఎవరు? ఎలా ఇక్కడికి వచ్చారు? బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. లోపలికి రండి, భయపడకండి, రండి. భోంచేశాక మాట్లాడుకుందాం. రండి, నాతో పాటు మీరు ధైర్యంగా ఉండొచ్చు. నా వల్ల మీకే ఇబ్బంది కలగదు. రండి, మీరు పడుకోటానికి చోటు కూడా చూపిస్తాను. మంత్రగత్తె వాళ్ళిద్దరినీ ఒక కిటికీ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక అందమైన పానుపు సిద్ధంగా ఉంది. ఏంటి హన్సల్, ఇదంతా నిజమే కదా? నేను నమ్మలేకపోతున్నాను. ఇదే మనం పడుకోబోయే బిడ్డ? ఇలాంటి బిడ్డని, పిల్లోని నేను ఇంతవరకు చూడలేదు. చూడటానికి స్వర్గంలా ఉంది. నిజానికి ఆ వృద్ధురాలు చాలా క్రూరురాలు. చిన్నపిల్లలకి ఆశ కల్పించి వాళ్ళని ఆకట్టుకోవడానికి ఆ ఇంటిని బ్రెడ్ తోనూ కేక్ తోనూ తయారు చేసింది. పిల్లల ముందు ప్రేమ నటిస్తుంది, కానీ వాళ్ళు లోపలికి వచ్చాక వాళ్ళని చంపి వండుకుని తినేస్తుంది. తెల్లారిపోయింది, ఇక మా ఖైదీలేం చేస్తున్నారో చూస్తాను. చూడ్డానికి అందంగా ఉన్నారు. వీళ్ళని వెంటనే వండుకొని తినేయాలి. వీళ్ళని తినడానికి ముందు సూపు రెడీ చేసుకోవాలి. నిద్రపోతున్న హ్యాన్సల్ దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకుని లేపి తీసుకువెళ్లి ఒక బోనులో బంధించింది. తరువాత గ్రెటల్ని నిద్ర లేపడానికి లోపలికి వెళ్ళింది. ఏయ్, ఇంకా ఏమిటి నిద్రపోతున్నావు? లేచి వేడినీళ్ళు పెట్టు. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. అప్పుడే నేను మీ అన్నను వండుకొని తినగలను. పాపం ఆ చిన్నపిల్ల భయపడిపోయింది. భయంతో ఏడవసాగింది. కానీ క్రూరురాలైన ఆ మంత్రగత్తె ఏమాత్రం జాలి చూపించలేదు. మంత్రగత్తె చెప్పినట్టుగానే గ్రెటల్ చేసింది. ఒక పెద్ద కుండ నిండా నీరు పోసి వాటిని మరిగించింది. కానీ ఆ మంత్రగత్తె దారుణమైన పథకం వేసింది. ఏ, అక్కడున్న అవన్నీ వెలిగించు, అప్పుడే నేను బ్రెడ్ ని వేడి చేసుకోగలను. ఇలా చూడు, నేను చెప్పిన పనులన్నీ చేస్తేనే నీకు భోజనం పెడతాను. మంత్రగత్తె వేడిగా ఉన్న అవెల్లోకి గ్రెటల్ని తొయ్యాలని చూసింది. ఆమెని లోపలికి తోసి వండుకుని తినాలని మంత్రగత్తె అనుకుంది. కానీ గ్రెటల్ అంత తెలివి తక్కువ అమ్మాయి కాదు. అందువల్ల ఆ మంత్రగత్తె పథకాన్ని తను ముందుగానే కనిపెట్టేసింది. దయచేసి క్షమించండి, నాకు ఇప్పుడే అన్ని అర్థమవుతున్నాయి. ఈ తలుపు చూడటానికి చాలా చిన్నదిగా ఉంది. దీని లోపలికి వెళ్లి నేను ఏం చేయలేను. ఏంటి కథలు చెప్తున్నావా? దీని లోపలికి నేనే వెళ్ళగలను. నువ్వెందుకని వెళ్ళలేవు? తప్పుకో, ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను. అలా ఆ మంత్రగత్తె తన తలను అవెల్ లోపలికి పెట్టింది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న గ్రెటల్ వెంటనే ఆ మంత్రగత్తెని లోపలికి తోసి బలమైన ఇనుప తలుపును మూసేసి మంత్రగత్తె బయటికి రాకుండా గట్టిగా బంధించేసింది. బాధను తట్టుకోలేక మంత్రగత్తె గట్టిగా అరిచింది. చివరికి కాలి బూడిదైపోయింది. గ్రెటల్ వెంటనే బోను దగ్గరికి వెళ్లి దాని గడియ తీసివేసింది. హన్సల్, హన్సల్, నేను ఆవిడ్ని చంపేశాను. మనకి ఏ ప్రమాదమూ లేదు. మనం ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. మన ఇల్లు ఎక్కడుందో కనిపెట్టాలి. దానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పుడే మనం మన ఇంటికి వెళ్ళగలం. వాళ్ళక్కడి నుంచి బయటికి వెళుతూ ఉండగా విలువైన ముత్యాలు, రత్నాలతో నిండి ఉన్న ఒక గదిని వాళ్ళు చూశారు. హే, ఇలా చూడు, ఇక్కడి నుంచి మనం ఎంత తీసుకువెళ్ళగలమో అంత తీసుకువెళదాం. నా పాకెట్ ఎంత పడుతుందో అంత తీసుకుంటాను. ఇక్కడున్నదంతా మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ మంత్రగత్తె దొంగిలించింది అనుకుంటాను. ఇక్కడున్నవంతా మనకు ఉపయోగపడుతుంది. పిల్లలిద్దరూ వాళ్లకి వీలైనన్ని రత్నాలు, ముత్యాలు తీసుకున్న తరువాత వాళ్ళు ఆ అడవిలోంచి బయలుదేరారు.
అలా వాళ్ళిద్దరూ కొన్ని గంటలు నడిచిన తర్వాత ఒక నీటి ప్రవాహాన్ని చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు ఒక అందమైన బాతు కనిపించింది. ప్రవాహాన్ని దాటడానికి వాళ్ళు దాని సహాయం అడిగారు. ఆ మంచి బాతు వాళ్ళిద్దర్ని ఆ ప్రవాహానికి అవతలికి చేర్చింది. బాతుకి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపి నీటి ప్రవాహానికి దూరంగా అడవిలోంచి బయటికి బయలుదేరారు. కొంత దూరం నడిచి వెళ్ళాక హాన్సల్కి దూరంగా ఒక ఇల్లు కనిపించింది. హే గ్రేడెల్, అలా చూసావా? ఆ కనిపించేది మన ఇల్లే. ఇంటిపై సూర్యకిరణాలు పడుతున్నాయి. పిల్లలిద్దరూ చాలా సంతోషించారు. గంతులు వేస్తూ వాళ్ళిద్దరూ తండ్రి దగ్గరికి పరుగులు తీశారు. తండ్రి కూడా వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్నాడు. అతని కళ్ళల్లోంచి కన్నీరు కారింది. నేను చాలా బాధపడుతున్నాను. ఇక మిమ్మల్ని ఇలా చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని వదిలి వెళ్ళుండకూడదు. దీనికి కారణం నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే ఇలా చేయవలసి వచ్చింది. దీనికి కారణం మీ స్టెప్ మదరే. తను చెప్పడం వల్ల నేను ఇలా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశానని. మీరెందుకులా మాట్లాడారో మేము అర్థం చేసుకున్నాం. ఎప్పటిలాగే మీ మీద మాకు ప్రేమ ఉంది నాన్న. అంతేకాదు, మేము మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాం. హాన్సల్, గ్రెటల్ వాళ్ళ పాకెట్ లో ఉన్న నగలన్నీ బయటికి తీసి వాళ్ళ ఇంటి నేల మీద పరిచారు. అలా కొద్ది కొద్దిగా తీసి వేస్తూ ఉండగా అది ఒక బంగారం, ముత్యాలు, రత్నాల రాశిగా మారింది. ఏంటిది పిల్లలు, ఇవన్నీ మీకెక్కడ దొరికాయి? మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదా. లేదు నాన్న, మేమే తప్పు చేయలేదు. ఎప్పటికీ ఎలాంటి పరిస్థితులను మీకు చెడ్డ పేరు రానివ్వం. అదంతా ఒక పెద్ద కథ. తప్పకుండా ఆ కథని మీకు చెప్తాం. ఆ రోజు నుంచి వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి. వాళ్ళు తమ గ్రామంలోని ప్రజలకు కూడా సహాయం చేయసాగారు. హాన్సల్, గ్రెటల్ తిరిగి ఆ గ్రామానికి వచ్చిన తరువాత ఆ గ్రామానికి ప్రశాంతతని, ఆనందాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత తండ్రితో కలిసి వాళ్ళు చాలా సంతోషంగా జీవించారు.